అందుకనే ఆ భాస్కరుల గురించి ఆనాడు ఆయన రాసినటువంటి పాటని ఇలా ఈ సభా వేదికలను మీ ముందు సముద్రం దాచిన పద
చాలా అదృష్టంగా భావించుకుంటా ఉన్నా. ఇందాక మంగళ రాష్ట్ర సమితి సాంస్కృతిక నిజంగా ఇవాళ కులం కాదు, వాళ్ళకి మాత్రమే మనుషుల విలువలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ నా సాంస్కృతిక సారథి చేసి అమ్మల ఈశ్వర్ బాయమ్మ మా అందరికి అమ్మ. మేము మొన్న గీతారెడ్డి గారు మన అన్నం, మేము అమ్మ మీ అమ్మకు నువ్వు రక్తం పాటుగా పుట్టొచ్చమ్మా, నువ్వు ఒక్కదానివే బిడ్డవా, మీ అమ్మ వారసత్వానికి మోస్తున్నటువంటి మేము అందరం ఆ తల్లి ఆశయాలను నిలబెట్టడానికి కోసం ధైర్యాన్ని ఇచ్చింది, మామూలు ధైర్యం ఇచ్చిందా, ఇన్ని ధైర్యాన్ని ఇచ్చింది. గా అసెంబ్లీ వేదిక మీద, గా అసెంబ్లీ వేదిక మీద తెలంగాణ పదం అంటేనే వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసిన సమయంలో అంతర్వాణి వారిగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో, దళిత వాదనను వెలిగేస్తున్నటువంటి సందర్భంలో, దళితులు దొంగలు అన్నటువంటి ఒక సమైక్య వాదికి చెప్పు తీసి రోజుల్లో గంత గొంతెత్తి గర్జించినటువంటి వీర వనిత ఇలా అవార్డు. ఈ అవార్డు వేడుకనే మేము పండుగలా జరుపుకుంటున్నాం. తల్లి చచ్చిపోయిన రోజు అనుకుంటాం మేము, తల్లి పుట్టినరోజే అనుకుంటాం మేము. ఎందుకంటే మహనీయులకు మరణాలు ఉండవు, వారికి పుట్టుకలు మాత్రమే ఉంటాయి. కానీ ఎమ్మెల్యే చచ్చిపోయినా కూడా రసమైన పాటనే పాడతాం. ఇవాళ మన కృతజ్ఞతలుగా అందుకే ఒక దళిత బిడ్డగా ఇవాళ
ఆ దళిత మహనీయురా కూడా విన్నమ్మా, మా అమ్మను కలుసుకుంటాం, కలుసుకుంటాం, ఆటలాడుకుంటాం, పరిగెత్తుకుని ఆడబాడుకుంటాం అమ్మా మేము. అందుకని ఆ రోజు చక్రం ఈరోజు ఇంతమంది మా తమ్ముడు అందరూ ఇచ్చి కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించుకున్నాం. మన అన్న అయితే దక్షిణమూర్తన ఉన్నాడు, అన్న మాట్లాడుతూ ఉంటే నీళ్ళు లేని వాగుల్లో కూడా ఇట్లా గలగల గలగలగల ఉరికొస్తున్నట్టు అనిపిస్తుంది ప్రవాహం. సార్ 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 మేడం 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 వన్ స్నాప్ ప్లీజ్. ఓకే క్యారీ ఆన్. మీ ఫోటోనా మేడం? జస్ట్ లోపల బై క్రౌడ్ చూసేసి వస్తున్నా. సార్ 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 పాప పాప ఇటు తిరిగమ్మా పాప ఇటు తిరుగు సార్ 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 మేడం మేడం ఇస్తారు పిరా మేడం ఇస్తారు పిరా
చలో 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 మనం వెళ్దాం పద అభివృద్ధి బంగారు తెలంగాణ సభలను తాను ఉద్యమ స్ఫూర్తితో కదులుతూ ఇందాకే మన రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వెన్నెల వస్తోంది దారిలో అన్నారు. నిజంగానే వెన్నెల కదిలి వచ్చింది, చల్లని వెన్నెల కదిలి వచ్చింది. ప్రతి తరతరాల నుంచి పీడనకు గురవుతున్న దళిత వికాసం కోసం దృఢ దీక్షతో సేవా నిరతితో తమ జీవితాన్ని అంకితం చేసి మాతృమూర్తి ఈశ్వరీబాయి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించే కార్యక్రమాన్ని కార్యక్రమానికి సలహాదారు రామకృష్ణ గారు, డాక్టర్ కెవి రాముడు గారు ఈ జ్యోతి ప్రకాశ కార్యక్రమంలో పాల్గొనుస్తున్న కోరుతూ జ్యోతిషి జ్యోతి జగాతి చలో ఒక దీపం నుంచి మరో దీపాన్ని వెలిగిద్దాం, సేవా ప్రవాహాన్ని ఒక తరం నుంచి మరో తరానికి పయనింపచేద్దామని మనకు తన జీవితాన్ని ఉదాహరణగా నిరూపించిన ఈశ్వరీబాయి గారు జ్యోతిషి జ్యోతి జగాతి చలో సేవాతీతంగా మహాతి చలో ఆ సేవ బడుగు బలహీన వర్గాలకు వారి ఐఏఎస్ అధికారిగా 30 సంవత్సరాల పాటు సేవలు అవి పెట్టుకున్నామని ప్రభుత్వం కలిసి వస్తుంది. వాళ్ళని పైకి తీసుకునే తెలంగాణ మహానుభావులు ముగ్గురు వాళ్ళని పేర్లు చేయను. ఇటు పక్కనేమో ఆ తూము నరసింహదాస్ గారికి దండం పెడుతూ ఉన్నట్టు మా నాన్న విగ్రహం చేయించి ఇట్లా దండం పెడుతున్నట్టు ఇటు పెడతా. బాధ్యత విజయవాడ హైవే అక్కడ ఉంటున్న అమ్మాయి మీ మెదక్ జిల్లాలోనే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది, చాలా కష్టపడుతున్నది, దూరం అయ్యింది కొంచెం నాయన. నేను ఒకదాన్నే వచ్చా, ఏదో అనుకోకుండా ఇటు వచ్చాను. ఆ తూము నరసింహదాస్ గారి విగ్రహం చేయించి పెడతాను వాటిలో. ఎక్కడో వాళ్ళ ఎప్పుడో 20-30 ఏళ్ళ నాడు హైదరాబాద్కి వచ్చాము అమ్మాయికి ఉద్యోగం, ఇక్కడే ఉన్నావు నాయన. దీర్ఘాయుష్ నీ ఆరోగ్యం పాడే అవకాశాన్ని దక్కినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఆ మాతృమూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బడుగు బ్రతుకుల్లో
ఏమని పొగడాలి నిన్ను తల్లి విరగూసే మాలు ఆశ నేడు మళ్ళీ ఏమని పొగడాలి నిన్ను తల్లి విరగూసే మాలు ఆశ నేడు మళ్ళీ సామాన్య కుటుంబంలో జన్మించిన ఈశ్వరి బాయి జనం కోసం అంబేద్కర్ బాటలో మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై మాల జై తెలంగాణ జై భారత్ మాతృస్ఫూర్తి గీతంతో ఆ తల్లి జీవన రేఖని మన కళ్ళ ముందు కదలాడేలా చేసిన నరసింగరావు గారికి ధన్యవాదాలతో దైహికంగా వారసత్వాన్ని అందుకుంటూ నైతికంగా బౌద్ధికంగా కూడా వారసత్వాన్ని అందుకొని ప్రజాసేవలో ముందున్న పెద్దలు మన అందరి ఆత్మీయులు తెలంగాణ గురించి 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి పోరాట యోధ ఈయన ఈరోజు మనకు తొలి తెలంగాణకు తొలి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వారు రావడం అంటే వారిని మనం అందరం కూడా మరి అందరూ మనస్ఫూర్తిగా ఈశ్వరి బాయ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియపరుస్తాను. ఈ విషయం ఒకటి నేను అందరితో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అమ్మగారి గారి మనం ప్రభుత్వ పరంగా చేసుకుంటున్నామంటే చిన్నగా ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాల్సింది. ప్రతి ఏటా ఆమె అసలు 91 పరమ పదించారు. చిన్నగా ప్రోగ్రామ్స్ చేస్తూనే వస్తున్నాం 92 నుంచి 98 నుంచి మేము ఈశ్వరిబాయి మెమోరియల్ అవార్డు అని చెప్పి మరి మన జాతిలోనే ఎస్సీలు ఎస్టీలోనే కాకుండా ఇతరులు కూడా ఈ అవార్డుని ఇస్తూ వస్తున్నాం. ఎవరైతే సమాజానికి మీరు ఒక సేవను అందించారో అలాంటి వాళ్ళకి మేము అవార్డు పోరాటం తెలంగాణ గురించి పోరాడి జైలుకు వెళ్ళి దెబ్బలు తిని ఉన్నటువంటి మహిళామణి మరి ఆమెకి సరైన గుర్తింపు ఉమ్మడి రాష్ట్రంలో రాదు కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఆమెకి ఉమ్మడి ఆమెకు సరైనటువంటి గుర్తింపు రావాలి అంటే ముఖ్యమంత్రి గారిని నేను వెళ్ళి చెప్పుకోవాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తామని చెప్పి అందుకైతే నేను అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే అమ్మగారి జీవిత చరిత్ర ఆ విధంగానే మరి ఆమె చాలా ఉత్తేజమైనటువంటి స్పీచెస్ ఇచ్చేది అసెంబ్లీలో అవన్నీ కూడా ప్రొసీడింగ్స్ తీసుకుని ఒక బుక్ పరంగా తీసుకొని వెళ్తే ముఖ్యమంత్రి గారు నేను అన్నారు ఇదారెడ్డి గారు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి ఆమె మాకు స్ఫూర్తి నాకు ఇంగ్లీష్లో అన్నారు వాట్ ఈశ్వరిబాయి సెడ్ ఇన్ 69 The same thing has been said by KCR in the agitation in the Chakravante. You, Aamu Patla, for the moment, the Gauravanti, Aamu Hudaya, Yuzanga, Aruza, Chirinch, Poyli, Mukhmandaya, Meeku Mari, Mari Prajalam, Andhari Karakura, Meeku Sabaham Khanga, Nenu 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 Kutakun Thiri Pastam. Inni Chetaka, Nenu Kuchunnaan Oledo, సడన్ అప్పుడే స్క్రోలింగ్స్ కూడా వచ్చేస్తాయి ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసేసారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి కూడా నేను కిందకి దిగే వరకే ప్రోటోకాల్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చేసింది ఏమనంటే సీఎం హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ షీఈస్ ద ఇన్స్పిరేషన్ టు మీ అని చెప్పి కూడా ఆమె నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా రావడం అంటే ఏదో నన్ను సంతోష పెట్టడానికి అన్నారని కాదు ఆయన మనస్ఫూర్తిగా లేదా ఆమె స్ఫూర్తి అని చెప్పేసి ఆ స్పీచెస్ చదివినటువంటి వ్యక్తి కాబట్టి ఓంగానే ఇన్స్టెంట్గా చాలా వరకు ఏం చేస్తాము మనం రాజకీయంలో తప్పకుండా ఆలోచిస్తాము మీరు కొద్ది రోజులు ఉండండి ఆలోచించి చెప్తాము అది ఇది అంటారు కానీ నథింగ్ ఇన్స్టెంట్ ఇమీడియట్ స్పాంటేనియస్ కాబట్టి చేత పెట్టి మీకు నేను దండ పెట్టాలని ఆలోచిస్తాను. నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్పి మా అమ్మకు అన్యాయం జరగాలని లేకపోయినా తనకు తగిన గుర్తింపు రావాలి దాని కొరకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను తప్పకుండా నేను వారికి రిక్వెస్ట్ చేసుకుంటాను అవసరమైతే వారితో కొట్లాడతాను కూడా అని చెప్పి అనుకున్నాను అమ్మగారికి గుర్తింపు తప్పకుండా రావాలంటే నేను అసలు కొట్లాడమే కాదు మరి వెళ్ళు వెళ్ళినాకరే రీజన్ అలాంటిది ఒక దళిత కుటుంబంలో ఉంటున్నటువంటి వ్యక్తి ఎన్నో అవరోహ అన్నీ కూడా అధిగమించి తనదైన ఒక స్థైల్ స్టైల్లో పోరాడు తన శైలిలో పోరాడు మరి 2 సార్లు కౌన్సిలర్గా ఉండి
కాంగ్రెస్ వాళ్ళని ఓడించి కాంగ్రెస్ అప్పుడు కూడా తను కౌన్సిలర్గా ఉన్నారు ఫస్ట్ 2 ఎలక్షన్స్ కు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు 2 సార్లు. అప్పుడు మంత్రిని శ్రీమతి సదాలక్ష్మి గారిని కూడా ఓడించి ఆమె అసెంబ్లీకి రావడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిపించిన దానికి ఒక మంత్రిని ఓడించి వచ్చారు. పోరాటం వచ్చిందో అంబేద్కర్ రెడ్డిగా ఉండదల్లిందో ఆమె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా కూడా చివరి రోజుల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే నేను గర్వంగా చెప్తాను. అసెంబ్లీలో ఉంటే రిపబ్లికన్ పార్టీ అంటే పెద్ద పార్టీ కాదు, ఆమెకి అంగబలం లేదు, గాడ్ ఫాదర్ గాడ్ మదర్ లేదు, ధనబలం లేదు, అయినా ఎలక్షన్స్ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ప్రజల వాణి వినిపించేది అసెంబ్లీలో. ఇద్దరు ఉండేవారు అసెంబ్లీలో. రమణయ్య ఈస్ట్ గోదావరి నుంచి మా అమ్మగారు రిపబ్లికన్ పార్టీ. రమణయ్య గారు కూడా అనారోగ్యం వలన ఆయన కూడా మరి పద్మ పదించిన తర్వాత అమ్మగారు ఒకరే ఒకరు వన్ ఉమ్మన్ కాదు వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పి అనేవారు ఈశ్వరిపై గారు. ఎప్పుడు మాట్లాడినా ముఖ్యమంత్రులు కూడా ఎడదన లాగించేవారు. ఒకసారి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అమ్మ ప్రోగ్రామ్ ఇలాగే చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఆమె నిలబడింది అసెంబ్లీలో ఉంటే మాకు భయం వేసేది, క్యాప్ ఎలా తిప్పుకుంటూ కూర్చునే వాళ్ళంట, ఎప్పుడు కూడా నర్వస్ అయిపోతే బ్రహ్మానంద మనకి సమయం ఇస్తున్నారని చెప్పి చెప్తూ మరి మా ముఖ్యమంత్రి గారు ఎంత చెప్పినా తక్కువనే బికాస్ ఆయన ఏమన్నారు నాతో పార్టీ అంశంగా కూడా నేను పెడతాను ఆమె ప్రోగ్రామ్ నేను అడగలేదు, పార్టీ అంశంగా కూడా ఆమె ప్రోగ్రామ్ పెడతారు. ఎందుకంటే మర్చిపోతారు వాళ్ళ గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి మర్చిపోతారు కాబట్టి మనం వాళ్ళ హిస్టరీ కూడా పార్టీ అంశాల్లో పెట్టారని చెప్పారు. మీరు అదే మూడ్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అమ్మ ప్రోగ్రామ్కి వచ్చారు, ఇంతమంది అభిమానులు ఉన్నారు, మీరు వర్గంతే కాదు, మీతో నేను ఒక్కటే కోరేది ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు అన్ని మాకు ఇప్పుడేమి కోరికలు తీర్చలేదు, అయినా కోరడం నా బాధ్యత, అందరి తరఫు నుంచి అందరూ నాకు చెప్పారు కూడా మీరు కోరండి అని చెప్పి ఏమంటే జయంతి కూడా మీరే సరే నిర్వహించాలి, వర్ధంతి జయంతి కూడా తమరే నిర్వహించాలని ముఖ్యమంత్రి గారికి నేను కోరుకుంటాను. ఆ విధంగా ఇంకొక 4 సంవత్సరాలు పోతే ఆమె సెంటినరీ సెలబ్రేషన్స్ వస్తాయి సార్. 2018 సెంటినరీ సెలబ్రేషన్స్ మేమందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ రోజు ఆ సెంటినరీ సెలబ్రేషన్స్ మరి శత జయంతి కూడా మరి ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా నేను కూడా జరగాలని చెప్పి నేను మనందరం కోరుకుంటున్నాను. వేదికని అలంకరించినటువంటి చాలా మంది పెద్దలు వచ్చినారు. 50 సీఎం గారు కూడా ఎంతో బిజీగా ఉన్నా వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావాలంటే వారికి నా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాను. మా రసమణి బాలకృష్ణ చిన్నవాడైనా ఎంత అందరినీ కూడా ఎంత ఆనందపరచడం ఇంతవరకు తన ప్రోగ్రామ్స్ చేస్తూ ధూమ్ ధామ్ తెలంగాణ ధూమ్ ధామ్ కి మారు పేరు రసమణి బాలకృష్ణ. ఈరోజు చైర్మన్ పెద్ద కల్చర్ని ముఖ్యమంత్రి గారు వారికి మంచి పొజిషన్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక మనం చూసాము ఎంత టాలెంటెడ్ స్వయంగా పాడతారు, అందరినీ ఆడిస్తారు కూడా. సో మీరు ఈరోజు చేసినటువంటి కార్యక్రమానికి మా అభినందన తెలియజేస్తూ ఆ విధంగా మా జానారెడ్డి గారు మా పెద్దలు సిఎల్పి లీడర్ అయినా కూడా ఈ రోజు వరకు ఆయన ఇక్కడ ఉన్నారంటే ఎస్సీలకు బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి మైనారిటీస్ కూడా వారికి చాలా కష్టపడ్డారు. మనకు ఎస్సీ సబ్ ప్లాన్ వచ్చిందంటే ఇది మీ అందరికి తెలుసో తెలియదు, ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, దాని వెనకాల కష్టపడిందంతా దాన్ని ఇనిషియేట్ చేసిందంతా మరి మన టిఎస్ కృష్ణ గారు అని చెప్పి కూడా నేను తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇంకొక పర్సనల్ ఇష్యూ మీ మ్యారేజ్ విషయంలో నాకు మిమ్మల్ని చెప్పారు చెప్పచ్చా? అయినా ఏం చేస్తారంటే నేను టీజర్ ఈశ్వరి పైగా రాత్రి ఎంత సంతృప్తిగా ఉందో నేను అలాంటి పిల్లలు కూడా మన కులాల్లో పుడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వారికి పెద్ద మనసు చేసి ఇమ్మీడియట్ గా 25 లక్షలు కలిపి ఇచ్చారని చెప్పి నేను కేవలం నా ధర్మంగా భావిస్తూ మరి ఇంతమంది మీరందరూ వచ్చి ముఖ్యమంత్రి గారితో సహా మా అమ్మకి నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాంని ఘనంగా చేసుకుంటున్నందుకు మీ అందరికీ మరి ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈశ్వరిపాయ మెమోరియల్ ట్రస్ట్ చాలా వర్క్స్ చేసింది సార్, మేము చేస్తూనే వస్తున్నాం, అమ్మ పేరు గారు గోల్డ్ మెడల్స్ పెడుతున్నాం, యూనివర్సిటీలో పెట్టాము, దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్లో గోల్డ్ మెడల్ పెట్టాము ఫర్ పొలిటికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్. ఆ విధంగా చాలామంది పూర్ పిల్లలకి పేద పిల్లలకి కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంటాము. అమ్మ పేరు మీదనే ఒక నర్సింగ్ స్కూల్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది,
ఆ విధంగా మా పిల్లలు కూడా చాలా నర్సింగ్ స్కూల్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ టాప్ ఇన్ ద స్టేట్ ఉన్నారు, మంచి రిజల్ట్స్ ఉన్నారు మా పిల్లలంటే వారికి. చిన్న కుటుంబాల నుంచి వాళ్ళు నర్సింగ్ ఒక హాస్పిటల్ నడుస్తూ ఉంది, మల్టీ స్పెషాలిటీ అంటే అనుకోని అది చిన్న నర్సింగ్ హోమ్ అమ్మ కట్టింది కాబట్టి ఏ విధంగా నేను దాన్ని నడిపించాలని చెప్పి నేను నడిపిస్తున్నాను. మరి అమ్మ పేరిట తను ఎక్కడైతే ఫస్ట్గా కౌన్సిలర్ ఉన్నారో చిన్నపెడగూడలో అక్కడ కూడా విషరీబాయ్ మెడికల్ సెంటర్ అని చెప్పి చిన్నగా ఒక సెంటర్ కూడా నడుపుతా ఉన్నాము. మాకు చేతనైనంత మేము చేస్తున్నాం. దీంతో చేతడు వాళ్ళుగా మా హస్బెండ్ డాక్టర్ రామచంద్రారెడ్డి గారు కూడా చాలా సహకరిస్తారు కాబట్టి వారికి కూడా నేను తెలియపరచాలి. మా అమ్మాయి కూడా ఎంబీఏగా ఉంటూ ఎంబీఏ పాస్ చేసినాక షీ టేకింగ్ కేర్ ఆఫ్ ద హాస్టల్. అల్లుడు కూడా చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు. మరి వీరందరూ కూడా నా కొరకు కూడా ఉన్న చాలా ఎలక్షన్లు కూడా కష్టపడ్డారు సభాముఖంగా. వారికి కూడా నా ఒక అభినందనలు, ఫ్యామిలీగా వారికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి చాలా సమయం తీసుకున్నాను కానీ చెప్పక తప్పలేదు సృష్టి మీ విషయాలు చెప్పాల్సి వచ్చింది నేను చెప్పాను. థ్యాంక్ యూ వారి గారి గురించి కొన్ని మాటల్లో గీతారెడ్డి గారు మీకు వివరించున్నారు. కొద్ది మాటల్లో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యంగా మొదటగా ఈశ్వరీబాయి గారిని నా 22 సంవత్సరాల వయసులో మొదటిసారి శాసనసభలో చాలా ఉత్తేజించే నాడు విపక్షంలో ఉన్నటువంటి ఈశ్వరీబాయి గారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నటువంటి తీరు, సమస్య పైన స్పందిస్తున్నటువంటి తీరు, మొత్తం శాసనసభని ఒక ఆ శాసనసభ వేదికలో ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆమె వాదిస్తుంటే ఎంతో ఉత్తేజం, ధైర్యం, సాహసం ఇంత ఉంటుందా అసెంబ్లీలో మంత్రులను మాట్లాడించడానికి అని అనుకునేటువంటి రోజు నా. ఇప్పుడు నేను ఆమె విపక్ష అని నేను ప్రతిపక్షంగా ఉండి ఆ పనిచేయాల్సినటువంటి పరిస్థితి నేను ఇప్పుడు ఆశించి ఆస్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. దానిలో ప్రతిపక్ష నాయకురాలు కాదు, విపక్షాల్లో ఒక వ్యక్తి కనుక నేను పూర్తిగా ప్రతిపక్షంలో ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం. అయినప్పటికీ వారు చేసినటువంటి సేవలు, వివరించినటువంటి తీరు సమాజానికి ఆమె అందించినటువంటి పాత్ర మరో రానటువంటి, ముఖ్యంగా దళితుల విముక్తి కొరకు అంబేద్కర్ ఆశయాలని ఆలోచనలు సమాజానికి వదలటమే కాదు సామాజిక న్యాయం కొరకు, కుల నిర్మూలన కొరకు, స్వేచ్ఛ కొరకు, దళితుల విముక్తి కొరకు, ప్రత్యేకంగా సమానత్వం కొరకు, సమాజం కొరకు తప్పిస్తూ ఆమె ఆ పార్టీ తరఫున వ్యక్తిగతంగా కానీ పార్టీ తరఫున కానీ మొత్తం సమాజం కొరకు కృషి చేసినటువంటి అద్వితీయం. అంతేకాదు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందు విజ్ఞప్తి చేస్తూ ఆ సమస్యల కొరకు పోరాటమే కాకుండా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినటువంటి ఒక దిశ. ఆ తర్వాత ఆమె ఒకవేళ మళ్ళీ అసెంబ్లీలో శాసనసభలో అధికారంలో లేకున్నా సామాజిక సేవకు అంకితమై వివిధ పాత్రల్లో పలు వీధుల్లో పారిశుద్ధ్యం గురించి కానీ లేక ఇతర సామాజిక విషయాల గురించి కానీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఆలోచన రేకెత్తించడానికి, ఆ విధంగా సమస్యలను పరిష్కరించేటువంటి శక్తివంతులుగా సమాజాన్ని చేయడానికి ఆమె చేసినటువంటి కృషి విశేషం. అందుకు ఆ స్ఫూర్తితో ఇవాళ ఆమెను మనం ఆమెకు సిద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం. ఈ కార్యక్రమం నడుపుతున్న ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఇటువంటి వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరం లేక ఇటువంటి యొక్క సామాజిక కార్యకర్తలకు కార్యకర్తలను గౌరవించటం ముదావని చెప్పి భావించి
ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వం ఇటువంటి వారికి తగిన విధంగా గౌరవం ఇచ్చే విధంగా ఈ సభని నిర్వర్తించడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరించినందుకు నేను మా శాసనసభ పక్షం నుండి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే ఒరవడిని కొనసాగించి సామాజిక న్యాయం కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు గౌరవిస్తుంది సంఘం అనే విధంగా ఒక మార్గదర్శకం ఆదర్శంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వర్గీయ ఈశ్వరి భయ్ గారు నిర్వహించినటువంటి తీర్పు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఇప్పుడున్నటువంటి నాయకులు విద్యార్థులు మేధావులు సామాజిక కార్యకర్తలు సంఘ సంస్కర్తలు వీరందరికీ స్ఫూర్తి కావాలని వారికి సముచిత స్థానం కల్పించే విధంగా గౌరవించే విధానం నిజంగా మనం అందరం కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈరోజు ఈశ్వరిబాయి గారి తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సంస్కరణ. టైమ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ హీరోస్ అండ్ డెస్టినీ finds them for the battle of the hey uko narendra bhai uko nu gauravaneelaina ps krishnan garu kerala tiruvananthapuram lo janminchi 1956 1990 machi ias adhikariga mana kamman jillalo sevalandichi హైదరాబాద్ లో సేవ నుంచి ఢిల్లీలో సేవ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసి తండాలు పల్లెల్లో స్వయంగా వారు రోజుల తరబడి ఉండి అక్కడే పగలు రాత్రి గడిపి భూమి లేని నిరుపేదలకు మరి బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన సదుపాయాన్ని అవసరాన్ని గుర్తిరిగి 1964-67 ఖమ్మం తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్గా వారు సేవలు అందించారు. మరి ఆ రోజు వారు కలలుగన్నది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డిక్కీ కానీ ఇతర సంస్థల ద్వారా తెలుసుకోవచ్చు. పిఎస్ కృష్ణ ఐఏఎస్ అండ్ ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ హిస్ బ్యాటిల్ ఫర్ ది డౌన్ ట్రోడెన్ ఫర్ ది హిల్ ఆశీర్వదిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. పూర్ణ ఆనంద్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో పూర్ణ పదవ తరగతి ఆనంద్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఆనంద్ వాళ్ళ నాన్నగారిని అడిగాను, బాబు మీ నాన్న ఏం చేస్తారు అంటే సైకిల్ షాప్లో పనిచేస్తాడు. అంటే సైకిల్ షాప్ సొంతం అంటే కాస్త సైకిల్ షాప్లో జీతం ఉంటాడు అన్నాడు. దాన్ని బట్టి ఊహించండి ఎంత పేద నేపథ్యం నుంచి వచ్చాడు అబ్బాయి. అలాంటి అబ్బాయి మనందరి జీవితాల్లో ఎవరెస్ట్ ఎక్కడం అంటే ఒక అడ్జెక్టివ్, అదొక విశేషణం. కానీ పూర్ణ ఆనంద్ల జీవితాల్లో ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఒక మరుపు, ఒక క్రియ, ఒక ప్రక్రియ, ఒక వాస్తవం, ఒక నిజం. అలాంటి కళను నిజం చేసుకున్న ఈ చిరంజీవిని ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తున్న వేళ స్కీములు ప్రణాళికలు ఇవన్నీ రూపొందించాలనే ఉద్దేశంతో నేను చేస్తూ వచ్చాను. నేను రిటైర్ అయ్యి 24-25 ఏళ్ళు అవుతున్నాయి. అదే పంటలు చూస్తున్నాను. ఈశ్వరిబాయి గారి పేరుతో అనుబంధపడ్డం గౌరవం అనుకుంటున్నాను. నేను స్టేట్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈశ్వరి మీద పైకి వచ్చింది. అందరికీ కొంచెం భయమైనప్పుడు ఈశ్వరిబాయి అసలు ఏం చెప్తారో అని అందరికీ అప్పుడు కొంత దిగులు ఉండేది. బంధువులు అయినా ఆఫీసర్లు అయినా నేను అది గౌరవంగా అనుకున్నాను. ఆవిడ సేవలు అందరికీ తెలుసు. అందరికీ తెలియని ఒక విషయం, ఆవిడ తెలంగాణలో మాత్రం కాదు ఇండియాలోనే మొట్టమొదట వచ్చిన దళిత మహిళ. నేను అన్ని స్టేట్లు చూస్తున్నాను, ఆవిడ మునుపు ఎవరు రాకనే కనబడలేదు దళిత మహిళలు. కేసీఆర్ గారి మాకు ఏమంటే ఆయన వెనుకబడిన తెలంగాణ శక్తి, దళిత శక్తి, మహిళా శక్తి మూడు సమీకరించి చేస్తున్నారు. అందుకే నమ చైతన్యం కనబడుతున్నది. దాని చేత ఈ రాష్ట్రం రాష్ట్రంతో పాటు దేశం ముందుకు పోతుంది నమ్ముతున్నాను. నేను ట్రస్ట్కు ఈశ్వరిబాయి ట్రస్ట్కు ప్రత్యేకంగా గీతారెడ్డి గారికి ఆవిడ చాలా సంతోషంగా తెలుసు.
నా కృతజ్ఞతలు అర్పిస్తున్నా. ఈశ్వర గారి పేరట ఈ అవార్డు ఇచ్చి నన్ను గౌరవించింది నన్ను మాత్రం కాదు, నేను ఏ ఆదర్శాలు పనిచేస్తున్నానో ఏ ఆదర్శాల కోసం కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఆ ఆదర్శాలకు పరిగణన. నేను గండ చోట్ల అంతా చెప్పేవాడిని, ఏ రాష్ట్రం లేకుండా ఒక ముఖ్యమంత్రి ప్రధాకరినే షెడ్యూల్ కాస్ట్ సబ్జెక్టు పెట్టుకోవడం ఇది ఇది ఒక స్టేట్ అని స్టార్ట్. తరువాత చాలా ముఖ్యమైనది టీఆర్ఎస్ మొదలుపెట్టినప్పుడు ఇది ఎంతవరకు పెరుగుతుందో తెలియనప్పుడు ఆయన కాన్ఫరెన్స్ పెట్టారు. నన్ను నా సతీమణి శాంతాకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, మమ్మల్ని ఇద్దరిని పిలిచి మా అభిప్రాయాలు ఆయన అడిగారు ఏమేమి చేయాలా దళితులకు ఆదివాసులకి. రోజంతా ఆయన కూర్చున్నారట. అది ఆయన ఆయనకు దీనిలో ఉండే శ్రద్ధకు కొత్తది కాదు, అప్పటి నుంచే ఉన్నది. తర్వాత ఆయన ముఖ్యంగా నాకు ఆకర్షణ కూర్చుంది, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అని పెట్టారు. కానీ భూమి మాత్రం దొరికితే చాలా బహిర్గతి చేసేందుకు నీళ్లు కూడా తీసుకురా, ఇరిగేషన్ ఒకటి 1000 కోట్లు పెట్టారు, అది చాలదు. కానీ అది ఒక ప్రారంభం. భూమి నీళ్లు కలిసినప్పుడు మనిషి స్వతంత్రత అవుతారు, దళితులు స్వతంత్ర కాదు, రైతులు స్వతంత్ర కాదు. వాళ్ళ స్వాతం ఎప్పుడు వస్తుందంటే ఇంకో ఎనిమిది ఆధారాలు కూడా వాళ్ళకి నిర్వహించగలిగేటప్పుడు, వాళ్ళ బాల బాలికలను వాళ్ళని కూడా పనులు పెట్టి దాని ద్వారానే కుటుంబ నిర్వహణ అవుతుంది అనేది లేకుండా వాళ్ళని స్కూల్కి పంపించగలిగే శక్తి వచ్చేటప్పుడు. తర్వాత చదువుకున్న వాళ్ళకు దీనికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చున్నాను. కేసీఆర్ గారు పెట్టిన ఆ పథకాలు అవి దానికి ముఖ్యమైనవి. కొన్ని చట్టాలు కూడా అవసరం, అవన్నీ ఆయన ఆయన అనుకున్న పనిచేసింది. ఖమ్మం ఆ రోజు ఖమ్మం అంటే జగన్ ఏ ఖమ్మమే ధూమి అనేవాడు, అంటే జగన్ అనేది నరకం, నరకంలో ఒక మా అక్షరం ఉంది, ఖమ్మంలో 2 మా అక్షరాలు ఉన్నాయంటే నరకం కంటే పారాయణ ప్రదేశమని అనుకునేవాడు ఆ రోజు. అక్కడ నేను చాలా సంతోషంగా నా సత్యం గారు అక్కడే 3 ఏళ్ళు కాకపోతే అక్కడే ఉన్నారు, బంగళూరు నుంచి వచ్చి అక్కడ మంచి క్లైమేట్ ఖమ్మంలో 125 డిగ్రీ వరకు పోతుంది, సంతోషంగా. నాకు తెలంగాణ ముందుకు వస్తే నాకు అది పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. తర్వాత నాకు కొన్ని సౌకర్యాలు వచ్చినాయి. ప్రజాస్వామ్య భారతాన్న ప్రసి తెలంగాణను ప్రసిడి తెలంగాణగా మార్చడం ఎంత సంక్లిష్టమైందో మనకు తెలుసు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, యువ శాసనసభ్యులు, మీ అందరినీ తన ఆటపాటతో అలరించినటువంటి మిత్రుడు బాలకృష్ణ గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు రామలక్ష్మణ్ గారు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరెస్ట్ అంత ఎక్కువ తీసుకెళ్ళినటువంటి పూర్ణ ఆనంద్ గారు, మిత్రులు రమణాచార్య గారు, ఈశ్వరీబాయి వారి భావోచారం, వారి కార్యాచరణ విధానం పట్ల అభిమానం కలిగి ఈనాటి ఈ కార్యక్రమంలో సభలో ఆశీర్వైనటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు వారికి అవార్డులు ఇవ్వటం నిజంగా నేను జానారెడ్డి గారి ఇద్దరం కూడా చాలా గర్వపడతాను. పిఎస్ కృష్ణన్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తిని అవార్డు అందించి సత్కరించేటువంటి అవకాశం కూడా జన్మలో మంచి అవకాశం. కాజ్ మీద ఒక కన్విక్షన్తోని అన్కాంప్రమైజ్డ్గా రాజి లేకుండా పనిచేసేటువంటి కొద్దిమంది వ్యక్తులలో పిఎస్ కృష్ణన్ గారు ఒకరు. అందుకే ట్రస్ట్ వారు చాలా కరెక్ట్గా కృష్ణన్ గారిని చూస్ చేశారని చెప్పి నేను ట్రస్ట్ వారిని కూడా అభినందిస్తాను.
కృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈశ్వరీబాయి గారు మనందరికి తెలుసు, చాలా ఫైన్ బ్రాండ్ పొలిటికల్ లీడర్గా వారికి పేరు. జానారెడ్డి గారేమో గ్యాలరీ ఊసులు చూసినారు, శ్రీహరి గారేమో సభలో ఊసులు విన్నారు. నాకు రెండో అదృష్టం కూడా కలగలేదు వాస్తవం. కానీ ఈశ్వరీబాయి గారు శాసనసభలో మాట్లాడే సందర్భంలో అప్పుడు శాసనసభ కార్యకలాపాలు ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమయ్యాయి. అసలు ఈశ్వరీబాయి గారి పేరు లేకుండా ఆ శాసనసభ బులెటిన్ వచ్చేదే కాదు, వస్తే కూడా దానికి అంత అందంగా ఉండేది కదా. ఈవరయ్యాల ఈశ్వరీబాయి మాట్లాడలేదా? ఎందుకంటే ఆమె మాట్లాడేది, ఆమె వెలిగించే అభిప్రాయం అంతా కూడా ఎవరైతే అనగారిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అణచివేత గురవుతున్నారో, ఈవెన్ మహిళల పట్ల కూడా, వివక్ష గురవుతున్నటువంటి మహిళా జాతి పట్ల కూడా షీ వాజ్ సో కన్సర్న్. ఆమె ఆచరణ అంతా, ఆమె ఫైట్ అంతా కూడా ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడ వెలుతురు రావాల్సిన అవసరం ఉందో ఆ వైపే వారు ఎక్కువ కృషి చేసినారు. కాబట్టి ప్రజానాయకురాలిగా, ప్రజల బాధను తన గొంతులో వినిపించినటువంటి ఒక నాయకురాలిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపు పొందిన విషయం మనందరికీ తెలుసు. గీతారెడ్డి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట వాస్తవం, ఇప్పుడు జానారెడ్డి గారు కూడా అదే చెప్పాను. 2001లో మూమెంట్ స్టార్ట్ చేసే ముందు 69 అంతకుముందు కూడా ఈ తెలంగాణ భావవ్యాప్తి చేసి ఈ ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములై పోరాటం చేసిన పెద్దలు శాసనసభలో కానీ బయట కానీ చేసిన స్పీచ్లన్నీ కూడా తెప్పించి మేము అధ్యయనం చేసినాం, క్రోడీకరణ చేసినాం. 69 ఎందుకు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం ఎట్లా పోవాలి అని అనేక రకాలైనటువంటి వ్యూహాలు రూపొందించుకున్నాం. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వినోద్ కుమార్ గారు, ఆయన ఉపన్యాసాల్లో కూడా అనేక సభల్లో ఈశ్వరీబాయి గారి గురించి కోటు చేసేవాడారు. ఒక మహిళా శాసనసభ్యురాలు, 69 ఉద్యమ నాయకురాలు ఈశ్వరీబాయి గారికి ఈ విధంగా చెప్పిందని చెప్పి ఈవెన్ పార్లమెంట్లో ఈశ్వరీబాయి గారిని పిలుచుకొని ఆయన కోటు చేసినారు. ఒక సందర్భంలో బీదన్ ఎమ్మెల్యే ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా ఆయన కోటు చేసినారు. ఎందుకంటే ఆమె పంచి కొట్టేట్టు ఉండదు, ఆమె ఏం చెప్పినా కూడా చాలా డైరెక్ట్గా సూటిగా. షీ వాజ్ అ గ్రేట్ కమ్యూనికేటర్. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేంత మంది పాల్గొనలేదు, దీన్ని గుర్తించరా, మీరు గుర్తించరా అని చెప్పి ఆమె గుర్తింది. బ్రిటిష్ వాళ్ళను కూడా అహింసతోని పారదోయిన దేశం నుంచి తెలంగాణలో మాత్రం 390 మంది మీద బుల్లెట్ వర్షం కురిపిస్తారని చెప్పి చాలా సూటిగా ఉండే కత్తుకునే విధంగా మాట్లాడే నాయకులు అని సూర్యబాబు గారు. చాలా పరిపూర్ణ జీవితాన్ని వారు గడిపినారు, ప్రజల యొక్క అభిమానాన్ని పొందినారు, ఒక మంచి బిడ్డను కూడా కని సమాజానికి అందించినారు. గీతారెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రజారంగంలో, ప్రజాసేవలో వారి అమ్మగారి బాటలోనే అమ్మగారి ఆకాశాన్ని నిరూపిస్తుంటూ ముందుకు సాగుతున్నమైన మనం అందరం చూస్తూ ఉన్నాం. కృష్ణన్ గారు ఒక మాట చెప్పారు, కొన్ని కార్యక్రమాలు బాగానే తీసుకున్నారు తెలంగాణ, ఏదో కొంత మొదలు పెట్టాం సార్ పెద్ద అంత గొప్పగా లేదు, చాలా ఉన్నది కథ. దళిత వర్గాల బాగా రాస్తే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది. ఎందుకంటే ఇక్కడికి పోని మీరు ర్యాండమ్ చెక్, కన్యాకుమారి టు కాశ్మీర్, మన ఇష్టమున్న గ్రామానికి వెళ్ళిపోయి ఆ గ్రామ పంచాయతీ దగ్గరనో చావిడి దగ్గర నిల్చుండి మీ ఊర్లో నిరుపేదలు ఎవరండి అని అడిగితే డెఫినెట్గా దళితులనే చెప్తారు. ఇది మొత్తం సమాజం సుఖపడవలసిన అంశం, ఏ ఒక్కలో కాదు. నేను మొన్నొకసారి ఇక్కడ వెంకటస్వామి గారి సభలో మాట్లాడుతున్నప్పుడు ఇదే విషయం చెప్పాను. ఈశ్వరీబాయి గారికి కానీ వారి స్థాయిలో ఇతర నాయకులకు కానీ దళిత వర్గాల కోసం పోరాడినటువంటి నాయకులకు కానీ మనం అర్పించేటువంటి నిజమైన శ్రద్ధాంజలి ఆ వర్గాలను అన్ని రకాలుగా పైకి తీసుకురావడమే మన ముందున్న ఏకైక విజయం. తెలంగాణ ప్రభుత్వం ఒక చిన్న కార్యక్రమాన్ని తీసుకున్నాం, స్టార్ట్ చేసినాం, చాలా అంబిషియస్గా పోతూ ఉన్నాం. భగవంతుని దయ వల్ల కొన్ని ఫలితాలు తప్పక సాధిస్తామని ఆత్మవిశ్వాసం మాకుంది. పెద్దలు మాధవరావు గారు నా ముందు కూర్చున్నారు, వారు ఇక్కడ మాజీ చీఫ్ సెక్రటరీ పనిచేశారు, వారితో కూడా సమయ సందర్భాన్ని బట్టి మేము గైడెన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. పెద్దలు రామలక్ష్మణ్ గారు ఉన్నారు,
ఇట్లాంటి అనేక మంది పెద్దల అనుభవాలు తీసుకుంటూ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసం ఉంది. డెఫినెట్గా ఒక్క మాట మాత్రం ధైర్యంగా చెప్పగలను, దళితుల అభ్యున్నతి కోసం భారతదేశంలోనే ఎక్కువ పనిచేసే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టడం ఖాయం కూడా. మా మిత్రుడు నర రవికుమార్ గారు కూడా నాకు కనపడుతున్నారు సభలో. ఇంటి తరఫున చాలాసార్లు వచ్చాను. మా స్పెషల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర గారు, నేను వారికి చెప్పాం, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల కోసం 21% భూములు కూడా రిజర్వ్ చేసి పెడతాం. దళిత పారిశ్రామిక వెంటనే ప్రోత్సహిస్తామని చెప్పాం. 300-400 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ నుంచి, మరొక 150 కోట్లు టీఎస్పీ అనే ట్రైబల్ సప్లాన్ నుంచి దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా బ్యాంకు లోన్ అవసరం లేకుండా మనమే ఇచ్చి ప్రోత్సహిద్దామని నిర్ణయం కూడా ఇస్తాం ప్రభుత్వం. ఆ రకమైన నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం, అది కూడా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చాలా ఇంకా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంది. ఆదాయం ఎట్లుంటుందో, వ్యయం ఎట్లుంటుందో అంచనాలు తప్ప కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. ఏ రియాక్షన్ ఎట్లుంటుందో, మార్కెట్ రియాక్షన్ ఎట్లుంటుందో, రియల్ ఎస్టేట్ రియాక్షన్ ఎట్లుంటుందో, భూముల అమ్మకాలు ఎట్లుంటాయో, గతంలో వచ్చిన ఫీజులు వస్తాయా, ఇంకెక్కువ వస్తాయా, ఇది తెలియదు. అట్లాంటి సందర్భంలో వీలున్నంత వరకు ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణుల యొక్క సలహాలు తీసుకొని ఒక బడ్జెట్ రూపకల్పన చేసుకున్నాం. భగవంతుని దయవల్ల ఆల్మోస్ట్ నియర్ టు ద రియాలిటీ ఉంది, చాలా దగ్గర దగ్గరగానే అంచనాలు చదువుతా ఉంది. ఈ సంవత్సరం ఇంకా కూడా కొత్త అంబిషియస్ ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆశించిన స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణ డెఫినెట్గా బాగుపడుతుంది అయితే ఈశ్వరీబాయి గారి నుంచి, ఆనాటి తరం నుంచి నేటి వరకు మనందరం పోరాటం చేసాము. అది 100% ఫ్యాక్ట్ అని కూడా రుజువు అవుతా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చాలా ధైర్యంగా మంచి అంబిషియస్గా ముందుకు పోయేటువంటి అవకాశం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కృష్ణన్ గారు ఈరోజు అవార్డు పొందడం వారికి నేను మరొకసారి నా అభినందనలు. తప్పకుండా కృష్ణన్ గారు ఆచరించి చూపించినటువంటి సిద్ధాంతాలు వీలు ఎంతవరకు మాకు ఉంటుందో, అవకాశం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆచరిస్తాం. తప్పకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో సిన్సియారిటీతో కృషి చేస్తామని కృష్ణన్ గారికి సందర్భంగా హామీ ఇస్తూ, ఈశ్వరీ బాయి గారి వర్ధంతినే కాదు జయంతిని కూడా డెఫినెట్గా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఇక్కడ మన సపరేషన్ ఆఫ్ ఎక్సలెన్స్ బాగా జరిగింది, తెలంగాణ ఎక్సలెన్స్ బాగా సపరేట్ చేయబడింది. భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ కాలేజీ కూడా ముందు తరపు పోరాట నాయకుడు, గొప్ప దళిత నాయకుడు, దేశం గర్వించదగ్గర ఆయన. ఆది హిందూ మహాసభ వారు కట్టించిన చాదర్గారు బ్రిటిష్ దగ్గర మనం దర్శనమిస్తాము. వారి పేరు ఎక్కడ మనం చూడలేదు, మన చరిత్ర చూడలే, పాఠ్య పుస్తకం లేదు, కానీ ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో. అదేవిధంగా మన జీ వెంకట స్వామి గారు, అదే పద్ధతిలో ఈశ్వరీబాయి గారు, వీళ్ళంతా కూడా డెఫినెట్గా తెలంగాణ జాతిలో పుట్టినటువంటి మన దళిత రత్నాలు, భారతదేశానికి ఒక ఆదర్శంగా ఉండేటువంటి వారు. ఇండియన్ దళిత్ మూమెంట్లో చాలామంది ఉండవచ్చు, మరి మన ప్రాంతంలో వెలుగులు ప్రసరించి వాళ్ళ కోసం కృషి చేసిన నాయకుల చరిత్రను చరిత్రగా మనం చెప్పుకోకపోతే అది మనకు అవమానం, ముందు తరాలకు అది ట్రాన్స్ఫర్ కూడా కాదు. కాబట్టి ఈశ్వరీబాయి గారి విషయం కూడా, వారు ఏ విధంగా పార్లమెంటేరియన్గా గొప్పగా ప్రవర్తించినారో, ఏ విధంగా ప్రభుత్వాలను నిలదీసినారో, ప్రజల పక్షాన చాలా షార్ప్గా వ్యవహరించినారో, అదంతా కూడా క్రోడీకరిస్తూ వారు కూడా గుర్తుండే విధంగా వారి పాఠ్యాంశాన్ని పెడతామని చెప్పినాం. డెఫినెట్గా ఈశ్వరీబాయి గారి పేరు మీద ఒక చాప ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ దళిత జాతి రత్నాలు అనే టాపిక్లో వీళ్ళందరూ మనం తీసుకుని రావచ్చు, చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. రమణాచార్య గారు చూస్తూ ఉన్నారు, అది కూడా సిలబస్ రూపకల్పన, దానిలో వారి పేరు కూడా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. ఆదర్శనీయులు, ఆదర్శనీయుల యొక్క సమాచారం సమకాలీన సమాజానికి, భవిష్యత్ సమాజానికి తప్పకుండా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో మనం దాన్ని కొంత కోల్పోయినాం, కానీ ఇప్పుడే రివైవ్ అవుతూ ఉన్నాం. గతంలో గీతారెడ్డి గారే చెప్పారు, ఇన్ని ప్రయత్నాలు చేసిన సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఈశ్వరీబాయి గారి వేడుకలు జరపలే, అధికారికంగా జరపలే. చాలామంది మన తెలంగాణ ముద్దు బిడ్డల వేడుకలు మనం జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మన గీతారెడ్డి గారి తల్లి గారు ఈశ్వరీబాయి గారు వారి స్మరణ చేసుకుంటూ మనం ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది, కార్యక్రమం కూడా చక్కగా జరిగింది, ప్రముఖులు చాలామంది సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని
అద్భుతంగా నిర్వహించినటువంటి రమణాచారి గారికి ఈరోజు విఎస్ కృష్ణన్ గారిని సత్కరించి ఈశ్వరీ బాయి గారి ఆత్మకు శాంతి చేకూర్చి వారి స్థాయిని ఇచ్చినటువంటి గీతారెడ్డి గారికి ఆ ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు గీతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఏళ్లుగా నాళ్లుగా నిర్లక్ష్యం చేయబడుతూ వచ్చిన ప్రతిభను, సృజనను, మేధస్సును తట్టిలేపి ఇది నా తెలంగాణ, ఇది జ్ఞాన తెలంగాణ, ఇది గుణ తెలంగాణ, ఇది వీర తెలంగాణ అని నిరూపిస్తున్న మహనీయుల్ని పాఠ్య పుస్తకాల రూపంలో వచ్చే తరాలకు అందించేందుకు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ప్రతి వేదికపై మనకు స్ఫూర్తి మంత్రంగా, అభివృద్ధి మంత్రంగా. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు కార్యక్రమానికి ముందు అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు అందించారు. పెద్దలు రామలక్ష్మణ్ గారు, పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు డాక్టర్ కెవి రమణాచార్య గారు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కార్యక్రమ రూపకర్త రూపశిల్పి, మామిడి హరికృష్ణ గారు సంచాలకులు వంద సమర్పణ కలుస్తారు. అధిక శ్రీ మామిడి సంయుక్త నిర్వహణలో కీర్తి శేషురాలు గొప్ప నాయకురాలు ఈశ్వరీబాయి స్మారక పురస్కార ప్రదానోత్సవానికి విచ్చేసి ఈ ప్రధాన పురస్కార ఉత్సవాన్ని ఎంతో విజయవంతం చేసి అద్భుతమైన సందేశాన్ని కూడా ఇచ్చిన మన మాననీయ ముఖ్యమంత్రి, మనందరూ గౌరవించవలసిన మహనీయ నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తరపున, అందరి తరపున, ప్రజలందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున, తర్వాత ట్రస్ట్ తరపున, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష నేత జానారెడ్డి గారికి, తర్వాత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారికి, శాసనసభ్యుడు మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారికి, ప్రభుత్వ సలహాదారుడు రామలక్ష్మణ్ గారికి, రమణాచార్య గారికి, తర్వాత ఈ ట్రస్ట్ అధ్యక్షురాలు గీతారెడ్డి గారికి, ఈ అవార్డు విజేతలైన పిఎస్ కృష్ణన్ గారికి, మాలవ పూర్ణ